anh thì em Chief Minister, Honorable Ministers, present in here and present in the districts, district collectors, other officers, are Jalapala program, in which roughly about 2 lakh bore wells will be drilled in next 4 years with an expenditure of 1,340 crores, and all of which almost cover all North. Even to our department, and also some announcements, very critical announcements made by Honorable Chief Minister. It started from YSR Pension Kanuka, then Village Volunteer Department System, then Sunnavati YSR Chevta Program, YSR Asra Program, and then now we have come to YSR Jalapala. This almost sir completes our Navaratna as far as the online applications. The online applications are, they can go to village secretariat and they can give offline applications also, where the digital assistants will enter the application, and then according by the farmer will fall into our software monitoring, the NMIS system. Today's program, now we are having a thereafter 4 minutes film regarding YSR Jalapala. 4 minutes. జగన్మోహన్ రెడ్డి రైతులందరికీ కూడా ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తా ఉన్నా. గడువుతో అల్లాడుతున్న రైతుల కష్టాలను నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టిన ఈ జలకాలతో పేద రైతుల ఇళ్లలో వెనుకొని ఈ గుణ బాధకం పేద రైతుల బాధిత అద్భుత ఇంపార్టెన్స్ భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు మరో అడుగు ముందు వేశారు. ఇచ్చిన మాటను ఆ రోజు నా ఊరిని చూసిన తర్వాత అనే మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16 నెలలు కావస్తామని ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఆ మాటను నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దాదాపుగా 144 రూరల్ కాన్స్టిట్యూన్సీస్ దాదాపుగా ఉన్నాయి. సెమీఅర్బన్ దాదాపుగా 99 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 163 సెమీఅర్బన్ కాన్స్టిట్యూన్సీలుగా ఈరోజు అక్షరాగా 163 బోర్డు ఈరోజు నియోజకవర్గానికి 1 బోర్డు కేటాయిస్తూ 163 బోర్డులతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఇస్తా ఉన్నాము అంటే నిజంగా దేవుడి దయతో మీ అందరి చదువుతో ఈ కార్యక్రమాన్ని నేను చేయగలిగాను అని చెప్పి సవినీయంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమం చేస్తూ అందుకు చాలా సంతోషం ఎందుకంటే పెట్టుకున్న నమ్మకానికి మాత్రం కూడా నష్టం జరుగుతుందా. దేవుడి దయతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం చెప్తే చాలా ఆనందానికి వస్తుంది. బోర్డు వేసుకుంటే తప్ప వీటి సదుపాయం లేని రైతులకు అంతగా నిలబడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు దాదాపుగా 2 లక్షల బోర్డులు ఇచ్చే కార్యక్రమం
ఓటర్ తొలగించడమే కాదు కేసింగ్ పైప్ కూడా ఇచ్చి ఓటు తొలగించే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా ఉన్నాం. ఖర్చు చేయబోతున్నారని కూడా ఇవాళ నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి కొంచెం మార్పు కూడా చేస్తాను. నేను చెప్పబోయేది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కాదు, రైతులకున్న ఇబ్బందులు చూసిన తర్వాత కాస్త అడిషనల్గా కూడా చెప్తున్నాను. చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఓట్లు వేయించడమే కాదు వాళ్లకు మోటార్లు కూడా వేయిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఎన్నికల్లో మనం ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఖచ్చితంగా ఓట్లు వేయిస్తాం. చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఓట్లు వేయించడమే కాదు ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసి మనం కూడా ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పు తెలుసా. దీనికి దాదాపుగా ఉజ్జాయింపుగా మరో 1600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఈ వీడియో కాల్ రాకున్నట్టు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక మోర్నింగ్ ఏర్పాటు చేశాం. రైతులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ కార్యదర్శి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళ నియోజకవర్గ అవసరాలను ఆ బోర్డు ద్వారా అంటే తీర్చడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా రైతులు నమోదు చేసుకోవచ్చు. లేదా వాలంటీర్ల సహకారం తీసుకొని గ్రామ సచివాలయాల్లో కూడా ఉచితంగా తమ పంట పొలాలలో బోర్వాలు తగ్గించడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జియో ఫిజికల్ సర్వే కార్యక్రమం ఎక్కడ వేయాలన్నది అన్న డేటాను కూడా సంబంధిత అధికారులు శాస్త్రీయంగా ఓరు వేయించుకునే కాదు ఓరు ఎక్కడ వేస్తే నీరు పడుతుంది అన్న సర్వే కూడా అధికారులు దగ్గరకు శాస్త్రీయంగా చేయించి ఆ కార్యక్రమం కూడా అధికారులు ఈ మొత్తం యావరేజ్ వాష్ పవర్ ఎంత అని చూస్తే కొన్ని ఎక్కువ అంటే తక్కువ యావరేజ్ హార్స్ పవర్ ఎంత అని చూస్తే దాదాపు 7.5 HP యావరేజ్ హార్స్ పవర్ అని చెప్పి అధికారులు 7.5 HP అంటే దాని అర్థం అంటే కరెక్ట్ 5 kW అంటే 7.5 HP అంటే 0.75 కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటే 5 kW అంటే కరెక్ట్ 5 యూనిట్ రోజుకు 9 గంటలు పాటు అంటే 45 యూనిట్లు మనం పడే యూనిట్ కాస్ట్ ఇవ్వడం ఎంత అని చూస్తే దాదాపుగా ట్రాన్స్మిషన్ ప్రాసెస్లో కలుపుకుంటే మనం పడే యూనిట్ కాస్ట్ 6.87 రూపాయలు అంటే 45 యూనిట్లు 6.87 రూపాయలు ఇప్పుడు 30 రోజులు అంటే నెలకు ఎంత అని చెప్పేసుకుంటే నెలకు అక్షరాల 9500 రూపాయలు యావరేజ్ కింద ప్రతి రైతుకు నెలకు ఈ ఓన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తారు అన్నతో జరుగుతా ఉన్న ఒక కృషి పథకం ద్వారా ఇప్పుడు ఇవాళ దాదాపుగా 1 లక్ష కోట్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా 1 లక్ష ఎకరాలలో నీరు 1 లక్ష మందికి దీనివల్ల నీరు మరింతగా ఆహార భద్రత లభిస్తుంది. ఈ పథకం మరికొంత సహాయపడుతుంది మనస వాచ కలిగిన నమ్మిన పిమ్మటనే కార్యక్రమానికి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపుగా గతంలోనే 8655 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిగా కల్పించారు. అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి రైతులకు ఒక పైసా అంటే 1 పైసా రైతులందరికీ కూడా ప్రకటించారు. మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే 8655 కోట్ల రూపాయలు బకాయి చిరునవ్వుతోనే రైతుల కోసం ఆ బకాయి చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో మనం అధికారంలోకి వచ్చిన నాటికి ఓటర్లు కాలకు అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలకు పరిస్థితి ఉండదు, లోడ్ ఎంత సంగతి కూడా తెలుస్తుంది. అది ఒకటే కాకుండా ఈ విద్యుత్ బిగించడం వల్ల జరిగే రెండో వేరేంటి అంటే కరెంటు సరఫరాలో
ఎంత వోల్టేజ్ తో కరెంట్ సరఫరా జరుగుతూ ఉంది, ఎక్కడైనా లో వోల్టేజ్ తో సరఫరా జరుగుతూ ఉందా అన్న సంగతి కూడా తెలుస్తుంది. లో వోల్టేజ్ లో సరఫరా జరుగుతూ ఉన్నప్పుడు నా వాటిని కెపాసిటీ వాటిని కెపాసిటీ పెంచు ఫీడర్ కెపాసిటీ పెంచవలసిన పరిస్థితి, సబ్స్టేషన్ నుంచి ఇవ్వాల్సిన నాణ్యమైన వోల్టేజ్ అందించాల్సిన పరిస్థితి కూడా కేవలం మీటర్లు పెడితేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మోటార్లు అన్నది ఎంతగానో ఉపయోగపడతాయి. అప్పుడు రైతు నేరుగా ఆ విద్యుత్ ప్రభుత్వం రైతన్న ఇస్తుంది, రైతన్న ఆ విద్యుత్ కరెంటు వాళ్ళకి కరెంటు వాళ్ళకు నిలదీయచ్చు. నాకు క్వాలిటీ పవర్ ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకంటే నాకు డబ్బు కట్టా ఒక బాధ్యతగా చేస్తుంది. ఎందుకంటే రైతు తీసుకుంది, రైతు కరెంటు వాళ్ళకు డబ్బులు నేరుగా జమ అవుతాయి. కాబట్టి ఎక్కడ కూడా రైతుకు ఒక పైసా పైసా రైతు కట్టవలసిన పని లేదు. ప్రభుత్వం అన్నది పని ఎందుకు చేస్తామని అంటే రైతుకు చిరస్థాయిగా మరో 30 సంవత్సరాల పాటు క్వాలిటీ పవర్ రైతులకు ఉచితంగా ఇచ్చేదాని కోసం వచ్చి జరగాలి అనే ఉద్దేశంతోనే 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు ఖాతాలో జమ చేస్తాం. దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 50% మంది రైతులు అంతా కూడా 60 హెక్టార్ అంటే 1.25 ఎకరాల్లో ఉన్నది. వీళ్ళందరికీ దాదాపుగా 80% పంట ఖర్చు, దాదాపుగా 80% పంటలకు ఈ 13,500 రూపాయలు రైతుకు పెట్టుబడి కింద ఇచ్చేటప్పుడు దానివల్ల దోషంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతు పెట్టుబడి ఖర్చు తగ్గించే విషయంగా అడుగులు వేస్తూ 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులకు 0 వడ్డీ కింద రైతులకు 1 రూపాయి కూడా బ్యాంకులు మరియు పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. కలెక్టర్లు, ఇతర అధికారులు, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పాలంటే ఎన్నో ముఖ్యమంత్రులు దగ్గరనే శాంతిగా పనిచేశాను, కానీ చెప్పిన మాట 6 తర్వాత 1 సంవత్సరం కాలంలోనే దాదాపు 90% ఎన్నికల హామీలు నెరవేర్చినటువంటి ఇది ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో జరిగేటట్టు మన రాష్ట్రంలో మన ఏదైతే 3,600 ప్రతి చిట్టిలో కూడా ఆయన తెలుసుకుంటూ అని తయారు చేసుకొని వల్ల దేవుడిని కూడా మంచి జరగాలి మరొకసారి కాంక్షిస్తూ ఉంటాం సార్.
Okay.